ఓకే అండి, పర్వాలేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, ఇందాక మీరు చెప్తున్నప్పుడు గేట్ ఎగ్జామ్ అన్నారు కదా, అయితే చాలా మంది ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ అంటే ఇంటర్ చదివిన వాళ్ళు అవ్వచ్చు, డిగ్రీ చేస్తూ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళకి కొంతమందికి గేట్ ఎగ్జామ్ అంటే తెలియదు. మరి గేట్ ఎగ్జామ్ అంటే ఏంటి, దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఒక్కసారి దాని గురించి వివరించండి సార్. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ అనేది మెయిన్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్లో చదివినా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ అని ఒక గేట్ ఎగ్జామ్ ఎప్పటి నుంచో ఉంది, మా చిన్నప్పటి నుంచి కూడా ఉంది గేట్ ఎగ్జామ్. ఆ గేట్ ఎగ్జామ్లో మా క్వాలిఫై అవ్వాలంటే సబ్జెక్ట్ బాగా వచ్చి ఉండాలి, అంటే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మెకానికల్ అనుకోండి, ఒక 10 సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సివిల్ అంటే కొన్ని 10 to 15 సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ అంటారు, అంటే ఆ బ్రాంచ్ సబ్జెక్ట్స్, అవి వాటిల్లో మంచి సబ్జెక్ట్ వచ్చి ఉండాలి, అంటే బాగా నాలెడ్జ్ ఉండాలి. ఉండి గేట్కి ప్రిపేర్ అయితే మంచి పర్సంటైల్ వస్తుంది, ర్యాంక్ కాదండి పర్సంటైల్ అంటారు, పర్సంటైల్ వస్తుంది అన్నమాట. ఆ పర్సంటైల్ వచ్చినప్పుడు డిఫరెంట్ త్రూ అవుట్ ఇండియా ఇంక్లూడింగ్ ఐఐటీస్, ఐఏఎస్ బెంగళూరు, ఐఏఎస్సీ బెంగళూరు ఉంది కదా, అందులో కూడా జాయిన్ అవ్వాలంటే గేట్ స్కోర్ ఉండాలి. ఈ గేట్ స్కోర్ అనేది 2 ఇయర్స్ వ్యాలిడిటీ. ఇప్పుడు 3 ఇయర్స్ అన్నారు, అది మరి ఎంతవరకు నిజం కరెక్ట్ తెలియదు, కానీ 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో 2 ఇయర్స్లో ఎక్కడైనా అంటే ఆ గేట్ క్వాలిఫై అయిన తర్వాత ఆ స్కోర్ తీసుకొని ఏ కాలేజ్కైనా ఏ యూనివర్సిటీకైనా అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే మనకి ఆ మెరిట్ లిస్టులో మనది వస్తే ఆ స్పెషలైజేషన్ వస్తుంది అన్నమాట పీజీ కోర్స్ కోసం. లేదు అనుకుంటే కొన్ని కంపెనీస్ గేట్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి రిక్రూట్మెంట్ చేస్తాయి. అంటే గేట్ స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏఎల్ ఉందనుకోండి, కొన్ని రకమైన పోస్టులు వేశారనుకోండి, హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేది ఉంది కదా, సో అందులో ఏం చేస్తారు వాళ్ళని కాల్ఫర్ చేస్తారు, అప్లికేషన్స్ గేట్ స్కోర్ చూస్తారు, మెరిట్ లిస్ట్ తయారు చేసి ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. అట్లా ఆ విధంగా గేట్ స్కోర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అసలు ఇది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నదానికి నేనైతే ఏం చెప్తానంటే, ఏ బ్రాంచ్ చదువుతున్నాడో ఆ బ్రాంచ్లో కోర్ సబ్జెక్ట్స్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ అలా లేదు, అకాడమిక్స్ 4 ఇయర్స్లోనూ నేను సరిగా చదువుకోలేదు అనుకుంటే ఒక 1 ఇయర్ పాటు ఏదైనా కోచింగ్ సెంటర్లో, మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి గేట్కి ప్రిపేర్ అవ్వాలి. అట్లా అయితేనే గేట్లో మంచి పర్సంటేజ్ వస్తుంది, జాయిన్ అవుతుంది. అంతేగాని అకాడమిక్స్లో డిఫరెంట్గా ఉంటుంది స్టాండర్డ్, గేట్లో స్టాండర్డ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అట్లా అండి.